బి బెటర్ డయాబెటిక్ కేర్. 12 రకాలైన ఆయుర్వేద మూలికలతో తయారైన ఈ మాత్రలతో షుగర్ వ్యాధికి ఇక చెక్. సో మీరు పల్స్ బ్యాలెన్సింగ్ అనేదాన్ని ఒక పంచతత్వాలతో పోల్చడం అనేది జరిగింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఫుడ్డే అవసరం లేదు అంటే నిజంగానే ఈ వీడియో వైరల్ అయిపోతుంది. మనుషులు అసలు బ్రతికేదే అంటే ఒక నానుడు ఉంది కదా మేడం, అసలు మనం సంపాదిస్తుంది ఎందుకు అంటే బాగు చేసుకోవడానికి. గుడు గుడ్డ నీడ ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా, సో అసలు ఎలా అవసరం లేదంటారు, దానికి సంబంధించి చెప్పండి. ఇప్పుడు ఫైర్ అనే ఎనర్జీ ప్రపంచంలోని ఈ ప్రపంచ శక్తి ఫైర్ అనేది మన బాడీలో ఎక్కడ ఉంది అంటే మన బాడీలో హార్ట్ పైన ఉన్న కవర్ ఒకటి ఉంటుంది, పెరికార్డియం అని. అవును. బాడీ టెంపరేచర్ అండ్ ద స్మాల్ ఇంటెస్టైన్ నాలిక, వీటిల్లో ఫైర్ అనే ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు జ్వరం వచ్చింది అనగానే డాక్టర్ నాలిక జాబు, ఎందుకు నాలుకలో ఏం తెలుస్తుంది, ఆ ఫైర్ ఎనర్జీ తెలుస్తుంది, వేడి ఎంత ఉంది అనేది తెలుస్తుంది అనమాట. కరెక్ట్ అయిన టెంపరేచర్ తెలియకపోయినా ఉంది అని తెలుస్తుంది, ఉంది లేదు అని తెలుస్తుంది. అందుకనే థర్మామీటర్ నాలుక కింద పెడతారు. ఓకే. అన్ని ఎక్కడా పోదు అనమాట, ఎక్కడ కొంచెం కూడా మారనే మారదు, అంత బ్యూటిఫుల్ అయిన సైన్స్ అనమాట ఇది. సో ఇప్పుడు ఎర్త్ ఎనర్జీ, ఇది ఫైర్ ఎనర్జీ అనమాట. ఎర్త్ ఎనర్జీ అనేది స్టమక్ పక్కన స్ప్లీన్ అని ఉంటుంది. స్ప్లీన్ మన మౌత్ లిప్స్, మౌత్లో ఏమొచ్చినా లిప్స్లో ఏమొచ్చినా దానికి సంబంధించింది ఆ ఎనర్జీ అనేది, అవన్నీ కూడా చూద్దాం. ఆ తర్వాత హార్మోన్స్, బ్లడ్, ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఎర్త్ ఎనర్జీతో సంబంధించింది అనమాట. ఇంకా ఎయిర్ ఎనర్జీ, ఎర్త్లో నుంచి ఎయిర్ వస్తుంది. లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్, నోస్, నెయిలు, స్కిన్, లంగ్స్ లార్జ్ ఇంటెస్టైన్ నోస్ నెయిల్ స్కిన్ ఇవన్నీ కూడా ఎయిర్ ఎనర్జీ. అక్కడ నుంచి ఎర్త్ వాటర్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీ కిడ్నీ, యూరినరీ బ్లాడర్, రీప్రొడక్టివ్ ఆర్గన్స్, బోన్స్, హెయిర్, చెవులు, ఇయర్స్, ఓకే, ఇవన్నీ వాటర్ ఎనర్జీ. వాటర్ ఎనర్జీ, ఓకే. లివర్, గాల్ బ్లాడర్, మజిల్స్, ఆర్టరీస్, నర్వ్స్, ఇమ్యూనిటీ, కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్, క్రియేటివిటీ, ఐస్, ఇవన్నీ కూడా వుడ్ ఎనర్జీ. ఓకే. హౌ ఇట్ విల్ కమ్, నాకు అది వుడ్ ఎనర్జీ అంటే మనం వుడ్ అంటే కట్టెతోనే కదా పోలుస్తాం, అంటే చెట్లు. ఓకే ఓకే. ప్లాంట్స్. సో ఇప్పుడు లివర్ చూడండి ఎంత బాగా వస్తుంది అంటే, లివర్ ఏ ఆర్గన్ అయినా కట్ చేస్తే మరి పెరగలేదు అది, అది ఇంకా వేరే ఆర్గన్, మనం ఇది వేరే ఆర్గన్ పెట్టాల్సిందే. లివర్ మాత్రం కట్ చేసి పెట్టొచ్చు, అది పెరుగుతుంది కదా, అది వుడ్ ఎనర్జీ. అది లివర్ సిరోసిస్ వచ్చినప్పుడు కూడా అదే పనిచేస్తారు. ఎవరికైనా లివర్ పాడైపోయినా లివర్ ఎవరైనా డొనేట్ చేయొచ్చు, చిన్న పీస్ వీళ్ళ దగ్గర నుంచి కట్ చేసిస్తే వీళ్ళకి పెరుగుతుంది, వాళ్ళకి పెరుగుతుంది, అది వుడ్ ఎనర్జీ. ప్లాంట్ కట్ చేస్తే ఎలా పెరుగుతుందో అలా లివర్ పెరుగుతుంది, కాబట్టి అది వుడ్ ఎనర్జీలో వస్తుంది అనమాట. అంటే ఇవి అని అంటే ఎలా అంటే, ఇప్పుడు ఇంట్లో ఒక 5 మంది ఉన్నాం, ఫాదర్, మదర్, బ్రదర్స్, సిస్టర్స్, వీళ్ళంతా ఉన్నారనుకోండి. ఒక్కొక్కరికి ఒక పని, ఫాదర్ సంపాదించుకురావడం, మదర్ వంట చేయడం, సిస్టర్కి బ్రదర్కి, వీళ్ళకి అందరు 5 మంది ఒక 5 పనులు పంచుకుంటాం. అలాగే మన టోటల్ బాడీని ఈ పంచతత్వాలు ఈ పని వీళ్ళకని డివైడ్ చేసుకున్నాయి అనమాట. ఓకే. ఫైర్ ఎనర్జీ అంటే ఈ హార్ట్ సంబంధించినంతా నేను చూసుకుంటా. ఫైర్ ఎనర్జీ ఎలా చూసుకుంటుంది, బయట నుంచి వచ్చే ఎనర్జీ. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో మ్యాక్రో కాసం లోపల మనం ఉన్నాం. ఎగ్జాంపుల్ ఈ గోడ ఉందనుకోండి, గోడలో ఒక బొమ్మ గీసాం, మనిషి బొమ్మ గీసాం, తర్వాత దాని మీద అదే పెయింట్ చేస్తూ వస్తున్నాం కింద నుంచి. ఓకే. సో దాని లోపల గోడలో మనం గీసాము, మళ్ళీ దానిలోనే అది వెళ్ళిపోయింది. అర్థం కాలేదు మేడం. అంటే ఇప్పుడు గోడ ఉంది, ఆ గోడలో మనం ఒక బొమ్మ గీసాము, దాని మీద మళ్ళీ పెయింట్ చేస్తున్నాం, మళ్ళీ దాన్ని అదే బొమ్మ గీసాము కాదు, పెయింట్ చేస్తాం కదా. ఇప్పుడు ఆ గోడలో ఆ బొమ్మ గీసాము అనేది నిజం, మళ్ళీ దాన్ని పెయింట్ చేసిస్తే అది గోడలో కలర్ అయిపోయింది అనేది గోడలోకి వెళ్ళిపోయింది. అంటే సేమ్ మ్యాక్రో కాసం అనేది ప్రపంచ శక్తి, ఈ ప్రపంచ శక్తిలో నుంచి మైక్రో కాసం అయిన మనం పుట్టాం. ఏ వస్తువు అయితే దేంతో అయితే తయారు చేయబడిందో ఆ వస్తువే దానికి ఆహారం. తల్లి కడుపులో మనం గర్భంలో ఉన్నప్పుడు తల్లి మనల్ని ఉత్పత్తి చేస్తోంది. ఆహారం ఏంటి, తల్లి దగ్గర తల్లి తీసుకునేదే మనకు ఆహారం. అవును అవును. సో మ్యాక్రో కాసమైన ఈ ప్రపంచ శక్తి హ్యూమన్ లైఫ్ స్టార్ట్ అయినప్పుడు మనిషి లైఫ్ ఏం చేశారు అంటే, మామూలుగా మనిషి హ్యూమన్ లైఫ్ స్టార్ట్ అయిపోయింది, వీళ్ళకి ఫుడ్ అవసరం లేదు, ఫుడ్ తినాలని కూడా తెలియదు కదా మనుషులకి. అప్పుడు మనం ఎన్నో లక్షల సంవత్సరం క్రితం వెళ్తున్నాం. అప్పుడు ఈ మనిషికి ఎనర్జీ అనేది ఎలా ట్రావెల్ అవుతుంది, ఈ మ్యాక్రో కాసం నుంచి ఈ మైక్రో కాసం ఉత్పత్తి అయింది, దీనికి కావలసిన ఆహారం ఈ మ్యాక్రో కాసమే ఇస్తుంది. ఓకే. తల్లే ఇస్తుంది అనమాట.
అంతే. అది ఎలా వెళ్తుంది, మన బాడీలో నెయిల్ కార్నర్స్లో, చేతుల్లో, కాళ్ళలో నెయిల్ కార్నర్స్లో ఒక పాత్ ఉంటుంది అన్నమాట. ఒక పాత్, ఒక కెనల్ లాంటి ఒక పాత్ ఉంది. ఆ పాత్ అలా వెళ్తుంటే దాని లోపలికి కెనల్ లాగా ఈ ఎనర్జీ ట్రావెల్ అయి వెళ్తుంది. ఇప్పుడు ఫైర్ ఎనర్జీ ట్రావెల్ అవుతుంది అనుకుందాం, ఫైర్ ఎనర్జీ ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతుంది, ఇలా ట్రావెల్ అయ్యి ఏం చేస్తుంది, హార్ట్ చుట్టూ వచ్చి నిలబడుతుంది ఆ ఎనర్జీ. దానికి ఒక పాత్ ఉంటుంది అన్నమాట రూట్, అది ఎలా వచ్చి హార్ట్ చుట్టూ నిలబడుతుంది. ఇప్పుడు హార్ట్కి వీక్గా ఉన్నప్పుడు హార్ట్కి ఆహారం ఏంటి, ఆ వేరే ఫుడ్ అవసరం లేదు, ఈ ఎనర్జీని తీసుకొని అది రిజువినేట్ అయిపోతుంది. ఓకే, ఇంకా దానికి ఫుడ్ అనేది ఏం లేదు. తర్వాత ఇప్పుడు ఎర్త్కి, స్ప్లెయిన్కి, స్టమక్కి ఎనర్జీ వస్తుంది అనుకో, అది కాళ్ళలో నుంచి వస్తుంది, అలా వచ్చి కడుపు చుట్టూ ఆ ఎనర్జీ నిలబడుతుంది ఒక పాండ్ లాగా. ఇప్పుడు దానికి ఆకలి అయింది, అది నీరసం వచ్చినప్పుడు ఆ ఎనర్జీని తీసుకొని అది రిజ్యూనేట్ అయిపోతుంది. ఓకే, ప్రతి ఆర్గన్కి ఇంతే జరుగుతుంది అనమాట, ఇలాగే జరుగుతూ ఉండింది. మనిషికి ఇంకా ఆహారం అక్కర్లేదు, మరి ఎందుకు ఆహారం మనం తీసుకుంటున్నాం అని వచ్చినప్పుడు, ఎప్పుడు యాక్చువల్ గా ఈ పాత్ వెళ్తుంది కదా, ఈ ఎనర్జీ పాత్, ఈ ఎనర్జీ పాత్రలో బ్లాక్స్ రావడం మొదలైనాయి. ఎందుకు రావడం మొదలైనాయంటే ఎమోషన్స్ కొంచెం, ఒక 10 మంది అయితే అక్కడ 10 మాటలు అన్ని చెడు మాటలు అన్ని వస్తాయి కదా. సో నెగిటివ్ ఎప్పుడైతే, నెగిటివ్ ఎమోషన్స్ ఎప్పుడైతే వచ్చినాయో మనిషి లోపల, అక్కడ బ్లాక్స్ రావడం మొదలైంది. ఆ బ్లాక్స్ రావడం మొదలైనప్పుడు ఆ ఎనర్జీ లోపలికి వెళ్ళలేదు. ఇప్పుడు కడుపు దగ్గరకు ఉన్న ఎనర్జీ, కడుపు దగ్గర ఎనర్జీ లేదు, కడుపులో ఆకలేస్తుంది. అంటే ఆకలి అని తెలియదు అప్పుడు మనుషులకి, కానీ ఏదో గడబడులు అవుతున్నాయి, ఏదో తినాలని అనిపిస్తుంది, నీరసం ఇవన్నీ వస్తాయి కదా. అప్పుడు అక్కడ ఉన్న చెట్లలో ఆకులు, కాయలు, ఫ్రూట్స్ ఇవన్నీ కోసుకొని తింటే వీళ్ళకి ఆకలి, కడుపులో ఫిల్లింగ్ వచ్చింది. సో హ్యూమన్ బీయింగ్స్ డిసైడెడ్ నాకు ఇలాంటివి కోసుకొని తింటే మనకి కడుపు నిండిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎనర్జీ ట్రావెల్ అవుతుందని వాళ్ళకి కూడా తెలియదు కదా. సో వాళ్ళు ఉన్నారు, అది వాళ్ళకి ఆకలి వేయట్లేదు అన్ని రోజులు. ఇలా వచ్చినప్పుడు అది కోసుకొని తిన్నప్పుడు వీళ్ళకి కడుపు ఫిల్లింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పుడు దే హ్యావ్ డిసైడెడ్ మనకి ఇవన్నీ తింటే ఫిల్ అయిపోతుంది అని. అక్కడి నుంచి స్టార్ట్ అయినదే ఫుడ్ అన్నది. అలా పచ్చిగా తినడం, కాల్చుకు తినడం, వేటాడి మాంసం తినడం. ఇప్పుడు 5 ఏళ్ల క్రితం అయితే ఇన్ని వెరైటీ ఆ ఫుడ్ లేదు. ఈరోజు ఫుడ్ ఒక్కటే, ప్రపంచం అయిపోయింది, ప్రతి ఒక్కళ్ళు ఆ వెరైటీ ఆఫ్ ఫుడ్ కోరుకుంటున్నారు. మనం జనరల్ గా కూడా నిన్న ఫుడ్ తినలేదన్నా కూడా ఇవాళ చెప్తాం, నేను రాత్రి తినకుండానే పడుకున్నాము అని. అంటే మనం ఉండడమే, బ్రతకడమే తినడం కోసం అన్నట్టుగా అయిపోయింది లైఫ్ ఈ రోజుల్లో కదా. సో ఇలా ఫుడ్ అనేది మనిషికి అవసరమే లేదు. సో ఇలా మనది అవసరం లేదు, కానీ అవసరం అనే పరిస్థితికి మనం వచ్చేసాం. మనం వచ్చాం.